उत्तर प्रदेश सह नालुगु राष्ट्रालो बीजेपी विजय साधिंचडंतो तेलंगाणा बीजेपी लो कोत्त उत्साहं कनिपिस्तोंदि। इक बीजेपी तर्वात गेलिचेदी तेलंगाणेनन्न धीमा नेतल्लो व्यक्तमवुतोंदि। తెలంగాణలోను డబుల్ ఇంజన్ నినాదాన్ని తెరపెక్కి తెచ్చింది। హిందీ బెల్ట్లో అజయ స్థితికి చేరిన బీజేపీ ఇప్పుడు కొరకరాని కోయగా మారిన దక్షిణాదిపై చూసే అవకాశం కనిపిస్తోంది। దక్షిణాదిలో బీజేపీ అధికారం చేపట్టబోయే రెండో రాష్ట్రం తెలంగాణ అని ఆ పార్టీ హైకమాండ్ చాలా నమ్మకంతో ఉంది। ఈసారి ఎన్నికల్లో గెలిచేది తామేనని సర్కార్ను ఏర్పాటు చేయడం పక్కా అని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు। ఒక్కొక్క రాష్ట్రంలో పార్టీని విస్తరించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది। ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్న తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకొని అధికారం సాధిస్తే ఇతర రాష్ట్రాలకు విస్తరించవచ్చని భావిస్తున్నారు। ఈ క్రమంలో అమిత్ షా త్వరలో తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది। డబుల్ ఇంజన్ ఫార్ములాను బీజేపీ నేతలు ప్రధానంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది। కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లోనూ ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు। ఇక పూర్తి ఫోకస్ దక్షిణాదిపైనే పెట్టాలని అందులోను తెలంగాణనే టార్గెట్ చేయాలని హైకమాండ్ ప్రణాళికలు చేస్తోంది। బెంగాల్ తరహాలో పార్టీలో చేరికలపై ఇప్పటికే దృష్టి సారించారు। అందుకే టిఆర్ఎస్ లో ఆదరణ దక్కని సీనియర్ల పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి। త్వరలో తెలంగాణకు జాతీయ నేతలు కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండనున్నాయి। బెంగాల్ తరహా వ్యూహాలను రాష్ట్రపతి ఎన్నికల తర్వాత అమలు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు। నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తెలంగాణ రాజకీయాలను మార్చే పరిస్థితి కనిపిస్తోంది। ఈ డబుల్ ఇంజన్ నినాదం బీజేపీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి।